हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीणा फैशन होम। ईरोज नेनु का ब्यूटीफुल रीयूज आइटम अनेदी मीतो शेर चेस्तानंडी। दानि कोसम ओक पाडैन लेगिंग अनेदी तीसुकुन्नानु। इदी मोकाल दग्गर चिरिगिपोयिंदंडी, ओ चिन्न एक्सिडेंट वल्ल इला जरिगिंदन्नमाट। सो दीन्नि इप्पुडु नेनु रीयूज चेस्तानंडी। ओके, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి। నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం। ఎంతవరకు మనకి ఈ పార్ట్ అయితే పాడైందో ఆ పార్ట్ అంతా కూడా తీసేస్తున్నాను। బోత్ సైడ్స్ కూడా పాడైందన్నమాట మోకాళ్ళ దగ్గర। సో తీసేస్తే మనకి ఒక షార్ట్ లాగా యూజ్ అవుతుందండి ఇది। ఓకేనా, నేను ఇంకా కట్ చేసిన పార్ట్ లో ఒక పార్ట్ తీసుకుంటున్నాను, ఒక లెగ్ పార్ట్। దీంతో ఇప్పుడు నేను క్రాఫ్ట్ ఐటమ్ చేస్తానన్నమాట। అండ్ నెక్స్ట్ నేను బ్యాంగిల్ తీసుకున్నానండి। ఈ బ్యాంగిల్ వచ్చి నాకు చిన్నగా అయిపోయింది, అందుకే నేను అలా తీసుకున్నాను, వాటిని రీయూస్ చేద్దామని చెప్పేసి। ఓకే, మనకి లెగ్గిన్ క్లాత్ లో పెట్టి ఇలా టైట్గా పట్టుకుంటే కనుక మనకి ఈ విధంగా కనిపిస్తుంది। దాన్ని మెలితిప్పాలన్నమాట, మెలితిప్పి కింద మనం కుట్లు వేసేసుకుంటే అది టైట్గా ఉంటుందండి। ఓకే, చూస్తున్నారు కదా, మీరు డార్క్ కలర్ థ్రెడ్ కానీ లేదంటే మెరూన్, ఏ కలర్ అయితే ఆ కలర్ థ్రెడ్ తీసుకోవడం బెటర్। నా దగ్గర అయితే మెరూన్ కలర్ లేదండి, అందుకే బ్లాక్ కలర్ తీసుకున్నాను। ఓకేనా, మనం ఇలా టైట్గా కింద ముడి వేసేసుకుని మిగిలిన పార్ట్ అంతా కూడా కట్ చేసి పెట్టుకోవాలండి। ఓకే, మనకి బ్యాంగిల్ ఇది కొంచెం డిజైన్ ఉన్న బ్యాంగిల్ అన్నమాట। నా దగ్గర అన్నీ ఒకేలాంటి బ్యాంగిల్స్ లేవు, అయినా పర్లేదండి, డిజైన్ ఉన్నా పర్లేదు, డిజైన్ లేనివి దొరికినా పర్లేదన్నమాట। ఓకే, చూస్తున్నారు కదా, నేను మిగిలిన పార్ట్ అంతా కూడా కట్ చేసేసాను, ఈ విధంగా కనిపిస్తుంది। ఇలా ఒక మనం సెవెన్ తయారు చేసుకోవాలండి। ఓకేనా, మిగిలిన పార్ట్ అన్నమాట, ఒక సైడ్ తీసుకున్నాను కదా, అది మొత్తము కూడా మనకి పట్టలేదు, ఇంకా చాలా క్లాత్ మిగిలింది, వేరే దేనికన్నా యూజ్ చేయొచ్చు అన్నట్టుగా నేను అది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను। చూస్తున్నారు కదండి, ఒక 3 ఏమో ఒకలాంటి బ్యాంగిల్స్, ఒక 4 ఏమో ఒకలాంటి బ్యాంగిల్స్, అయినా మనకి క్రాఫ్ట్ ఐటమ్ చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ అయితే ఏం కనిపించదండి। సో మీరు ఎలా ఉన్నా ఎలాంటి బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు అన్నమాట। ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఈ 2 బ్యాంగిల్స్ని కలిపి టాకాలు వేసేసుకుంటున్నానండి। ఇది మనకి ఒక ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట। మనం గట్టిగా వేసుకోవాలండి టాకాలు। అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడైతే టాకాలు వేసుకుంటున్నామో అక్కడ గ్లూగన్ తోటి అంటించేసుకుంటే సరిపోతుందన్నమాట, బ్యాక్ సైడ్ కొంచెం, అంటే కొంచెం స్టిఫ్గా నిలబడి ఉండడానికి। ఓకే, ఈ విధంగా మనం టాకాలు వేసేసుకోవాలి। ప్రతి బ్యాంగిల్ని కూడా ఒక ఫ్లవర్ లాగా పెట్టుకుని అన్ని బ్యాంగిల్స్కి టాకాలు వేసేసుకోవాలండి। చెప్పాను కదండి, మెరూన్ కలర్ థ్రెడ్ ఉంటే కనుక మనకి కనిపించదన్నమాట, నేను బ్లాక్ తీసుకున్నాను కదా, అందుకు లైట్గా అది కనిపిస్తుంది, కానీ లాస్ట్లో క్రాఫ్ట్ ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత ఏమీ ఎబ్బెట్టుగా ఉండదండి, చాలా బాగుంటుంది। ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ఇలాంటి పాడైన వస్తువులతో చాలా తయారు చేసుకోవచ్చు। నేను ప్రజెంట్ అయితే ఇదొక్కటి చూపిస్తున్నాను, ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా కుట్టేసుకోవాలండి। ఓకే, నేనైతే ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ చేసేసాను, చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట। నేను బ్యాక్ సైడ్ గ్లూగన్ కూడా పెట్టేశానండి, చూపించలేదు, కాకపోతే గ్లూగన్ వచ్చి విరిగిపోయిందన్నమాట, అందుకే నేను చూపించలేదు, జస్ట్ దాన్ని లైట్గా మెల్ట్ చేసి అంటించేశాను బ్యాక్ సైడ్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ని నేను డెకరేట్ చేస్తున్నానండి, చూస్తున్నారు కదా, ఫస్ట్ మధ్యలో ఒక పెద్ద కుందన్ పెట్టుకున్నాను, తర్వాత దాని చుట్టూరా కూడా పెటల్స్ షేప్లో ఉండే, అంటే డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్ పెట్టుకుంటున్నాను అన్నమాట। ఓకే, నేనైతే స్టార్ట్ చేశాను కానీ ఒక చిన్న ప్రాబ్లం అరైజ్ అయిందండి, ఇక్కడ ఒక 4 బ్యాంగిల్స్ పెట్టేటప్పటికి కుందన్స్ అయిపోయాయి, నేను చూసుకోలేదు, ఇంకా ఉన్నాయనుకున్నాను, అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 బ్యాంగిల్స్కి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్నే పెట్టుకుంటున్నాను అన్నమాట, అంటే హ్యాంగింగ్ చేసుకునే వైపే ఇది తీసుకుందామన్న ఆలోచనతోటి, సో కొంచెం డిఫరెంట్గా ఉండడం కోసం అంతేగాని, నేను కావాలనే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఏం చేయలేదండి, ఇది జస్ట్ మిస్టేక్ అన్నమాట। ఓకే, బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కదా, ఏం చేయలేము। సో ఈ విధంగా నేను ఈ 2 బ్యాంగిల్స్కి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ అయితే పెట్టేసుకున్నానండి। ఓకే, చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ లుక్ అనేది వచ్చింది, బట్ అవి ఉంటేనే ఇంకా మంచి లుక్ వచ్చేది, నాకైతే అలా అనిపించింది। ఓకే,
ఇక్కడ మనకి 6 బ్యాంగిల్స్ అయ్యాయి కదండి 7th బ్యాంగిల్ తీసుకుని నేను ఏం చేశానంటే దానికి ఒక ఊల్ థ్రెడ్ అనేది కుట్టేసాను అన్నమాట హ్యాంగింగ్ లాగాను కుట్టేసి ఈ ఫ్లవర్ కి దీన్ని అటాచ్ చేసేయాలి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి నేను గ్లూ గన్ అనేది పెట్టానని చెప్పాను కదా గ్లూ హాట్ గ్లూ ఓకే ఇప్పుడు మనకి హ్యాంగ్ చేసిన దానికి కూడా మనం ఈ విధంగా రౌండ్ కుందన్స్ పెట్టేసుకుంటే ఒక ప్రాపర్ వే అన్నమాట అంటే మనకి పైన ఎలాగా 2 ఇలాంటి ఫ్లవర్సే వచ్చాయి కదా సో కింద కూడా ఇలాంటిది వస్తే గనుక సరిపోతుంది ఒక లెవెల్ లో ఉన్నట్టు ఉంటుంది అందుకే ఈ విధంగా పెట్టేసాను ఓకే మనకి రెడీ అయిపోయింది ఓకే దీన్ని నేను హ్యాంగ్ చేసేసానండి వాల్ కి ఈ విధంగా ఉంటుందన్నమాట లుక్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మనకి లైట్ కలర్ వాల్ పెయింటింగ్ మీద ఈ బ్రైట్ కలర్ మెరూన్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం